హాయ్ అండి వెల్కమ్ టు మన హెల్త్ జై భారత్ చెప్పాల్సిందే ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న కోవిడ్ కు మందు వచ్చేసింది అత్యవసర అనుమతి మంజూరు చేసిన డీజీసీఏ మరిన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కోవిడ్ మహమ్మారిని అరికట్టే క్రమంలో భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ కీలకమైన అడుగు వేసింది కరోనా వైరస్ కు మందుకు డీజీసీఐ అత్యవసర అనుమతి జారీ చేసింది కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నాయి ఈ క్రమంలోనే డిఆర్డిఓ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా ఢిల్లీలో ఐఎన్ఎంఏఎస్ ల్యాబ్లో యాంటీ కరోనా డ్రగ్స్ను అభివృద్ధి చేశాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ లాబొరేటరీలో తయారైన ఈ మందు క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి ఈ ఫలితాలు అద్భుతంగా ఉండటంతో అత్యవసర ఉపయోగం కోసం యాంటీ కోవిడ్ టూ డి గ్లూకోజ్ మందుకు డీజీసీఏ అనుమతి ఇచ్చింది కోవిడ్ తీవ్రంగా ఉన్న రోగులకు ఈ మందు అమోఘంగా పనిచేస్తుందని వేగంగా కోలుకోవడంతో పాటు ఆక్సిజన్ పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని డిఆర్డీఓ తెలిపింది ఈ మందు గ్లూకోజ్ రూపంలో ఉంటుంది దేశంలో దీన్ని సులభంగా ఉత్పత్తి చేయడంతో పాటు విరవిరగా అందుబాటులో తీసుకురావచ్చని డాక్టర్ రెడ్డి స్లాబ్ చెప్తోంది ఈ మందు శాచట్లతో పొడి రూపంలో లభించనుంది నీటిలో కరిగించి నోటితో తీసుకోవాలి వైరస్ వ్యాపించిన భాగాల్లో చేరి అక్కడ లో ఉన్న కరోనా శక్తిని అడ్డుకోవడంతో పాటు విస్తరణను గణనీయకంగా తగ్గిస్తుందట ఐఎన్ఎంఏఎస్ డిఆర్డిఓ శాస్త్రవేత్తలు సిసిఎంబి సహాయంతో చేసిన ప్రయోగాల్లో వైరస్కు వ్యతిరేకంగా ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది ట్వంటీ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్ మధ్య కాలంలో రెండు వందల ఇరవై మంది రోగులపై మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి ముఖ్యంగా ఢిల్లీ ఉత్తర్ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు గుజరాత్ వరకు చెందిన ఇరవై కోవిడ్ హాస్పిటల్స్లో ప్రయోగాలు విజయవంతమయ్యాయి ఈ ఫలితాల ఆధారంగా డీజీసీఏ అనుమతించింది